తర్వాత మజూరికి పనేంటి? వెల్కమ్ టు హెల్త్ ఫైల్, దిస్ ఇస్ మాధవి సిద్ధం. ఫిట్గానే ఉన్న జిమ్కి వెళ్తున్న వాళ్ళు కూడా ఎందుకు, యంగ్స్టర్స్ ఎందుకు హార్ట్అటాక్స్కి గురవుతున్నారు, వాళ్ళలో ఎలాంటి కారణాలు ఉంటున్నాయి, స్టెరాయిడ్స్ వాడకం వల్ల ఏమన్నా ప్రభావం ఉంటూ ఉంటుందా, పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్లా కూడా హార్ట్అటాక్స్ని చూస్తున్నారా, అసలు ఫిట్నెస్ మీదే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది, హార్ట్ స్క్రీనింగ్ టెస్టులు ఏ వయసులో చేయించుకుంటే మంచిది, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఎంత ఫ్రీక్వెంట్గా చేయించుకుంటే మంచిది, ఈ వివరాలన్నీ అందించడానికి టీహెచ్ అండ్ ఇండో యుఎస్ హాస్పిటల్స్ ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ శరత్చంద్ర గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. చాలామంది యంగ్స్టర్స్ హార్ట్ అటాక్స్కి ఎందుకు గురవుతున్నారు, వాళ్ళలో జిమ్కి వెళ్ళే వాళ్ళు ఉంటున్నారు, చాలా ఫిట్నెస్ ఉంటుంది, అంటే ఎలాంటి మేజర్ రీజన్స్ మీరు ఫైండ్అవుట్ చేస్తున్నారు? కొంతవరకును మనకి ఎగ్జాక్ట్ కారణం ప్రతి పేషెంట్లో తెలియదనే చెప్పాలండి. వీ రియలీ డోంట్ నో. కొంతమంది చాలా జాగ్రత్త పనులు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు స్మోకింగ్ చేయడం కానీ ఏ దురలవాటు కానీ లేదు, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తారు, చూడటానికి కూడా ఫిట్గా ఉంటారు. వీళ్ళకి ఎందుకు వస్తుంది అనేది చెప్పడం ఒక్కొక్కసారి చాలా కష్టం. అయితే కొంతమందికి ఇందులో ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రాలిమియా ఉండుండొచ్చు. ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రాలిమియా అంటే వంశపారంపర్యంగా హై లెవెల్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు వీళ్ళలో కొంతమంది ఉంటారు. వాళ్ళకి మనం జాగ్రత్తగా కేర్ఫుల్గా హిస్టరీ అడిగితే, మా ఫాదర్ కూడా చాలా తక్కువ వయసులోనే ఆయనకి హార్ట్అటాక్ వచ్చింది, మేము మామయ్యకి వచ్చింది, లేకపోతే బ్రదర్స్కి వచ్చింది అని అప్పుడు హిస్టరీ ఇస్తారు. వీళ్ళలో చాలామంది హెటిరోజైగస్ అంటారు, అంటే 2 జీన్ ఎలిల్స్లో బదులు ఒకటే ఉంటుంది. వీళ్ళకి కొలెస్ట్రాల్ హైగా ఉంటుంది, టూ మచ్ హైగా ఉండదు. ఆ టూ మచ్ హైగా ఉన్నవాళ్ళు హోమోజైగస్ అంటారు, వీళ్ళకి కూడా చాలా ఎక్కువే ఉంటుంది. వీళ్ళకి కేర్ఫుల్గా ఫ్యామిలీ హిస్టరీ అంతా చూసి జెనెటిక్ స్టడీస్ చేసి వీళ్ళకి మళ్ళీ మనం ఫర్దర్ అడ్వైస్ ఇవ్వాల్సి ఉంటుంది. వీళ్ళలో చాలామందికి తమకి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది అనే సంగతి తెలియనే తెలియదు. సో ఇది ఒక ఇంపార్టెంట్ రీజన్. ఇది లేని వాళ్ళు కూడా చాలామందికి వస్తూ ఉంటుంది. వీళ్ళలో మనకి తెలియని రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవో ఉండి ఉంటాయి. కొంతమంది వీళ్ళలో మనకి బాగానే ఉన్నారు కానీ వీళ్ళు సిగరెట్స్ తాగుతూ ఉండుండొచ్చు, ఎవరికి చెప్పకపోవచ్చు. చాలామంది హాస్పిటల్కి వచ్చినప్పుడు పేరెంట్స్ పక్కన ఉంటారు లేదా వైఫ్ పక్కన ఉంటారు, మీరు సిగరెట్ తాగుతున్నారా అంటే లేదండి అంటారు. మనం అది వాడు నిజంగా నాన్ స్మోకర్ అని అనుకుంటాము, కానీ యాక్చువల్గా కాకపోవచ్చు. ఒక్కోసారి ప్యాసివ్ స్మోకింగ్ కూడా దీనికి కారణమై ఉండొచ్చు. పక్కన ఉన్న 3-4 మిత్రులు సిగరెట్లు తాగుతుంటే వీళ్ళకి కూడా ఎఫెక్ట్ రావచ్చు. సో మనకి తెలియని సిగరెట్ స్మోకింగ్, తర్వాత మనకి తెలియని హైపర్ కొలెస్ట్రాలిమియా, బొత్తిగా ఎక్సర్సైజ్ లేకపోవడం లేదా థైరాయిడ్ ప్రాబ్లం ఏదైనా ఉండడం, ఇలాంటివి ఈ క్లాసికల్గా షుగరు బీపీ లేకుండా వయసు ఎక్కువ లేకుండా వచ్చిన వాళ్ళలో ఇలాంటి కారణాల గురించి మనం కంప్లీట్గా ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఒక కాల్ చూద్దామండి కాకినాడ నుంచి చౌదరి గారు. చౌదరి గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. నా మిసెస్కి ఆపరేషన్ ఈపీఎస్ ప్లస్ ఆర్ఎఫ్ఏ అని చెప్పి మన శ్రీశ్రీ హోలిస్టిక్లో చేశారండి. ఓకే, అది జరిగి 5 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ మెడిసిన్స్ అవసరం లేకపోయి తర్వాత బీపీకి ట్యాబ్లెట్ పెట్టవలసి వచ్చిందండి, పెట్టారు. కానీ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ కొద్దిగా పెయిన్ ఫీల్ అవుతుందండి అప్పుడు దడా. ఓకే, మీకు ఛాతీ నొప్పి ఏం లేదా? ఛాతీ నొప్పి వస్తుంది. అంటే మీకు ఆర్ఎఫ్ అబ్లేషన్ చేయడానికి ముందు ఉండే కంప్లైంట్స్ ఇలాగే ఉండేవా, లేక ఇది వేరుగా ఉందా? అప్పుడు దడ బాగా ఎక్కువగా వచ్చేసేదండి. ఇప్పుడు అది లేదు. అప్పుడు అది లేదు, అంత లేదు, కొద్దిగా ఉంది. ఇప్పుడు మీ వయసు ఎంత అండి? వయసు వచ్చి ఇక్కడ మిసెస్ కింది జరిగింది. ఓకే, ఎంత వయసు ఆవిడికి? ఇప్పుడు ప్రస్తుతం 56 అండి. షుగర్ బీపీ కానీ ఉన్నాయా? షుగర్ లేదండి, బీపీ లేదండి. ఇప్పటికి 2 ఇయర్స్ క్రితం ఇది పెట్టారండి, మెటాక్సిల్ పొద్దున్న ఆఫ్ని సాయంత్రం ఆఫ్ పెట్టారండి. మధ్య మధ్య పొద్దున్న ఫుల్ సాయంత్రం ఆఫ్ పెట్టారండి. ఓకే, మీరు ఈ పేషెంట్కి 56 అంటున్నారు కాబట్టి ఈవిడికి మామూలుగా అందరికీ వచ్చినట్టు గుండెలో రక్తనాళాలు ఏదైనా బ్లాక్స్ వస్తే వచ్చి ఉండొచ్చు. మీరు ఇది ఆర్ఎఫ్ ఎబ్లేషన్ ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లం కాదు మీరు చెప్పిన స్టోరీ బట్టి. సో ఆవిడని మీరు ఇప్పుడు ఒక కార్డియాలజిస్ట్కి మళ్ళీ చూపించి ట్రెడ్మిల్ టెస్ట్ ఇటువంటి టెస్ట్లన్నీ చేయించుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో 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 నమస్తే అండి, చెప్పండి.
మేడం ఇందాక చెప్పాను, క్వశ్చన్ అడగండి డాక్టర్ గారిని. చెప్పండి, ఇందాక మీరు రాలేదు లైన్లోకి. సార్ సార్, నమస్తే సార్. నమస్తే. ఓకే. నా వయసు 42 సార్. నాకు అప్పుడప్పుడు ఫ్రంట్ ఛాతీ కొంచెం బిగుతుగా బాగా నొప్పి కనిపిస్తుంది సార్. ఓకే. వ్యాక్టబుల్ ఉంది. ఓకే. మొన్న మధ్యనే కొంచెం షుగర్ కూడా అటాక్ అయింది, కళ్ళు కంట్రోల్ అయినా ఉంది. ఏమైనా ఫ్రంట్ వాల్క్ క్లీనింగ్ ఏదో అంటే దాని వల్ల ఏమైనా నిలబడిపోతుంది అంటే నాకు ఏంటంటే నాకు నేను అనుకున్నా. లేదు, ఇప్పుడు దాకా మీకు ఎప్పుడైనా యాంజియోగ్రామ్ అట్లా అయిందా? అసలు ఏం లేదు సార్. అంతా మీరు ఇప్పుడు మామూలుగా ఒక ట్రెడ్మిల్ టెస్ట్ చేయించుకోండి, ఈకో 3MT. మీరు వయసు, మీ వయసులో అంటే అంత మీరు మరీ సీనియర్ కాదు, కానీ మీ వయసులో కూడా ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం రావచ్చు. మీకు సమ్ కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఈకో అండ్ టీఎంటీ టెస్టులు రెండు చేయించుకోండి. ఈ ఈసీజీ, ఎకో, టీఎంటీ, ట్రెడ్మిల్ టెస్ట్ అండ్ మీరు కొన్ని బ్లడ్ టెస్టులు సజెస్ట్ చేస్తుంటారు అండ్ ఇంకొకటి టీఈఈ అని కూడా వింటుంటామండి, అది కూడా అందుబాటులోకి వచ్చిందా? దానివల్ల ఎలాంటి విషయాలు తెలుస్తాయి అంటారు? టీఈఈ అంటే ట్రాన్సిసోఫేజియల్ ఎకో అంటారండి. నోట్లోంచి ఒక ట్యూబ్ వేస్తారు, మనం ఎండోస్కోపీ చేసినట్టుగానే ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ ఎన్ ఎండోస్కోపీ. ఈ ట్యూబ్ లోపలికి వెళ్ళి హార్ట్ని వెనక నుంచి చూస్తుంది. కొంతమంది పేషెంట్స్లో హార్ట్ ఫ్రంట్ నుంచి చూస్తే సరిగా కనపడకపోవచ్చు, లాంగ్ స్టాండింగ్ స్మోకింగ్ కానీ ఎంఫిసిమా కానీ ఉంటే. అంతేకాకుండా కొన్ని కొన్ని స్ట్రక్చర్స్ ట్రాన్సిసోఫేజియల్ ఎకోలో బాగా కనిపిస్తాయి. సో ట్రాన్సిసోఫేజియల్ ఎకోలో ఇది అందుబాటులోకి రావడం అనేది చాలా కాలంగా ఉంది. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన టెస్ట్ ఏం కాదు, చాలా హాస్పిటల్స్లో అవైలబుల్ ఉంటుంది. దీంట్లో కొన్ని కొన్ని స్పెసిఫిక్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. లెఫ్ట్ ఏట్రియంలో థ్రాంబస్ ఉండడం కానీ, లెఫ్ట్ ఏట్రియల్ అపెండేజ్ ఎట్లా ఉందని చూడడానికి కోసం కానీ, అటు రకరకాల పర్పస్. జనరల్ పర్పస్లో అది అవసరం లేదు, జనరల్ పర్పస్లో అది అక్కర్లేదు. మామూలు ట్రాన్స్థొరాసిక్ ఎకో చేస్తే సరిపోతుంది. అందులో ఏదైనా కనిపిస్తే ట్రాన్సిసోఫేజియల్. మీరు 100 నార్మల్ ఈకోస్ చేస్తే ఒక పేషెంట్కి ట్రాన్సిసోఫేజియల్ అవసరం పడుతుంది. కాల్ చూద్దామండి. హలో, హలో సార్. హలో మేడం, నమస్తే. చెప్పండి, మీకు వస్తున్న అడగండి డాక్టర్ గారిని. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. నాకు 3 మంత్స్ కింద ఇది గుండె నొప్పి వచ్చింది సార్. ఓకే. నేను నాకు డ్రింక్ కానీ స్మోక్ కానీ అలవాట్లేదు సార్. మామూలుగా అగ్రికల్చర్ బాగానే చేస్తా సార్, బాగా హార్డ్ వర్క్ చేస్తా. వచ్చింది సార్ ఇప్పుడు. దీనికి స్టంటి వేయించుకోవాలనా వద్దా అని. ఇప్పుడు మీకు ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు ఎవరికైనా చూపించారా లేదా? ఈసీజీ చేశారా? ఏమైనా ఉందని చెప్పారా? ఈసీజీలో కానీ, ఎకో టెస్ట్ కానీ, ట్రెడ్మిల్ టెస్ట్ కానీ? అన్నారు సార్. అంటే మీరేమి టెస్టులు చేయలేదా? మీరు ఒకసారి కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మొత్తం పరీక్షలు చేయించుకోండి. మీకు ఛాతీలో నొప్పి వచ్చింది అంటున్నారు, మీకు వయసు ఎంత? 58 సార్. మీరు కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాల్సి ఉంటుందండి. ఓకే. మీరు కార్డియాలజిస్ట్ని ఎవరినైనా కలవండి, వారి దగ్గర కంప్లీట్ చెకప్ చేయించుకోండి. ఒక్కొక్కసారి హార్ట్ అటాక్ ప్రీవియస్గా ఉండి అది గుర్తించలేక మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు గుర్తించడం, అప్పుడు ఈసీజీ ఎకోల్లో తెలవడం కూడా జరుగుతుంది అంటారు, అది నిజమేనా? ఓ ఎస్, చాలామందికి పాత హార్ట్ అటాక్ తెలియదు, అది ఏదో లైట్గా పాస్ ఆఫ్ అయిపోయి ఉంటుంది. ఒకనొక రాత్రి ఏదో కొంచెం అజీర్తిగా ఉన్నట్టుగా పేషెంట్ ఫీల్ అయ్యి ఉండొచ్చు. కొన్ని కొన్ని హార్ట్ అటాక్స్ పర్టికులర్గా మోడరేట్ సైజు, స్మాల్ సైజ్ హార్ట్ అటాక్స్ అసలు పెద్ద కంప్లైంట్ క్రియేట్ చేయకపోవచ్చు పేషెంట్కి. సో అప్పుడు పేషెంటు అదేదో అజీర్ణం వచ్చింది, లేకపోతే గ్యాస్ ట్రబుల్ అని అట్లా ఒక నైట్ దానితో పుట్అప్ చేస్తారు, ఏదో ఒకటో రెండో వామిటింగ్స్, కొంచెం స్వెటింగ్, అట్లా గుర్తుపట్టకపోవచ్చు పేషెంట్. అప్పుడు అది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మర్చిపోతారు, ఇంక దాని గురించి చెకప్ కూడా అవ్వదు. మళ్ళీ తర్వాత ఎప్పుడు ఏదైనా హెల్త్ చెకప్ కోసం వెళ్ళినప్పుడు ఎప్పుడో అది నీకు ఇంతకు మునిపే ఒక హార్ట్ అటాక్ వచ్చింది అని మేము చెప్తూ ఉంటాం, అట్లా బయటపడచ్చు, అది అన్కామన్ కాదు. కాల్ చూద్దామండి. హలో, హలో చెప్పండి మేడం. నమస్తే అండి, చెప్పండి. అదే ఇప్పుడు డాక్టర్ గారితో మాట్లాడదాం కదా. చెప్పండి చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారండి, చెప్పండి. నమస్తే అమ్మా. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే సార్. నా వయసు 66 ఇయర్స్ అండి. ఓకే. నాకు 26 ఇయర్స్ నుంచి డయాబెటీస్ ఉంది, ఒక 10 ఇయర్స్ నుంచి బీపీ ఉంది. ఓకే. చెప్పండి. హలో, చెప్పండి, వినిపిస్తుంది, మాట్లాడండి. షుగర్ బీపీ ఉన్నాయని చెప్పారు. రిపీట్ అవుతాం. ఓకే. మేము ఎవ్రీ ఇయర్
ఓకే ఎవ్రీ ఇయర్ లిక్విడ్ ప్రొఫైల్ చేయిస్తానండి. ఓకే షుగర్ బీపీ ఉంది ఎవ్రీ ఇయర్ ట్వైస్ ఇయర్లీ ట్వైస్ లిక్విడ్ ప్రొఫైల్ ఈసీజీ ఎక్కువ చెక్కింగ్ చేయిస్తాను. ఓకే చెప్పండి ప్రశ్న ఏంటి చెప్పండి. చేస్తాను కానీ లిక్విడ్ ప్రొఫైల్ లో లిక్విడ్ ప్రొఫైల్ లో నార్మ్స్ ప్రకారం అంటే టోటల్ కొలెస్ట్రాల్ 187 టోటల్ కొలెస్ట్రాల్ 187 ఎల్డిఎల్ 105 ఓకే హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ 60 కొలెస్ట్రాల్ అండ్ హెచ్డిఎల్ రేషియో 3 ఉందండి. నేను ఇప్పుడు ఏదైనా స్టాటిన్ టాబ్లెట్ వాడమని డాక్టర్ చెప్పారు అది కరెక్టా కాదా? మీరు ఎల్డిఎల్ ఎంత ఉందని చెప్పారు? 105. ఓకే మీరు స్టాటిన్ టాబ్లెట్ వాడచ్చండి. మీకు షుగర్ ఉందని చెప్పారు కదా చాలా కాలంగా, మీరు స్టాటిన్ టాబ్లెట్ వాడండి, వాడితేనే బెటర్. ఓకేనండి. ఈ స్టిరాయిడ్స్ అనేవి జిమ్కి వెళ్ళే వాళ్ళు కూడా వాడుతుంటారు అని వింటుంటాం కదండి. అండ్ కొన్ని ట్రీట్మెంట్స్లో కూడా స్టిరాయిడ్స్ పార్ట్ అండ్ పార్ట్సిల్ అవుతుంటాయి కోవిడ్లో కూడా. సో ఈ స్టిరాయిడ్స్ అన్నిటి ఎఫెక్ట్ అడ్వర్స్గానే ఉంటుందంటారా, హార్ట్ అటాక్స్కి దారి తీసే రిస్క్ ఉంటుందంటారా? స్టిరాయిడ్స్ కొన్ని డికేడ్స్గా మనం పేషెంట్స్కి ఇస్తూనే వచ్చామండి. రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఎస్ఎల్ఈ, రకరకాల ఇండికేషన్స్, బ్రాంకిలాస్తమా పేషెంట్స్ వాడుతూ ఉంటారు, ఇయర్స్ టుగెదర్ వాడతారు. ఇంతకు మునుపు ఎప్పుడు కూడా స్టిరాయిడ్స్ వల్ల హార్ట్ అటాక్ వస్తుంది అని మనం కనిపెట్టలేదు. ఇది కేవలము ఈ కోవిడ్ వచ్చిన తర్వాతే ఈ పేషెంట్స్కి పోస్ట్ కోవిడ్ చాలామందికి హార్ట్ అటాక్ రావడం, కోవిడ్ అవుతూ ఉండగా రావడం కానీ కనిపెట్టారు. దాన్ని మనము స్టిరాయిడ్స్కి అట్రిబ్యూట్ చేస్తున్నాం. అది నిజంగా అది స్టిరాయిడ్స్ వల్ల కాదో మనకు తెలియదు, అది కోవిడ్ వల్ల అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే కోవిడ్ పేషెంట్స్లో చాలామందికి కోవిడ్ వల్ల అనేక చోట్ల రక్తనాళాల్లో బ్లడ్ రక్తం గడ్డగట్టడం అనేది జరిగింది. చాలా చోట్ల స్ట్రోక్స్ వచ్చాయి, హార్ట్ అటాక్ వచ్చాయి, కాళ్ళల్లో బ్లాక్స్ వచ్చాయి, ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్, గ్యాంగ్రీన్ వచ్చిన కేసెస్ చూసాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే అది కోవిడ్ వల్లే అయ్యి ఉంటుంది. స్టిరాయిడ్స్ వల్లనే అనడానికి కారణం అంత క్లియర్గా లేదు. స్టిరాయిడ్స్ ఎంతో కాలంగా యూజ్ చేస్తున్నాయి, దీనివల్ల ఎందుకు రావాలి? స్టిరాయిడ్స్ కొన్ని వేల మంది పేషెంట్స్ తీసుకుంటూ ఉంటారు ఎవ్రీడే హైదరాబాద్లో. సో దానివల్ల కాదండి నా నమ్మకం. హై బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ రిస్క్ కానీ, హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ కానీ, హార్ట్ ఫెయిల్యూర్కి దారితీసే రిస్క్ కానీ ఎక్కువ కదండి. మరి కొంతకాలం దీర్ఘకాలంగా ఉన్నా, లేకపోతే హైగా ఉన్నా, లేకపోతే అదుపులో లేకపోయినా ఎలా హార్ట్ కేర్ ఎలా తీసుకోవాలి? దానికి ఇంకా స్పెషల్ మెడిసిన్స్ కానీ పిల్స్ కానీ తీసుకుంటే బెటర్? అంటే డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లో అంటే డయాబెటీస్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ హై హైపర్టెన్షన్, ఇప్పుడు డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి, మిగతా సొసైటీలో అంటే షుగర్ బీపీ లేని వాళ్ళకంటే వీళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ కానీ పెరాలిసిస్ వచ్చే ఛాన్స్ కానీ క్లియర్గా ఎక్కువ, 2-3 times హయ్యర్ ఉంటుంది. సో వీళ్ళు మోర్ ఫ్రీక్వెంట్గా కార్డియక్ చెకప్ చేయించుకోవాలి, అందరూ చేయించుకోవాలి. షుగర్ బీపీ ఉన్నవాళ్ళు ఇంకా ఫ్రీక్వెంట్గా చేయించుకోవాలి, 1 in 6 months. ఏ రకమైన కంప్లైంట్స్ లేకపోయినా 1 in 6 months. ఇప్పుడు ఇందాక ఆయన చెప్పినట్టుగా కొలెస్ట్రాల్ చెక్ చేయడం, షుగర్ కంట్రోల్లో ఉందా లేదా చూడటం, ఇవన్నీ కూడాను బీపీ కంట్రోల్లో ఉందా లేదా చూసుకోవడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. A1C 7 కంటే తక్కువ ఉండి, బీపీ సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ 130 కంటే తక్కువ ఉండి, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 70-80 ఆ రేంజ్లో ఉంటే ఈ పేషెంట్స్కి డయాబెటీస్ ఉన్నా కూడా ఫ్యూచర్లో హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ కానీ హెల్త్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ కానీ తక్కువ ఉంటాయి. సో వీళ్ళకి ఫ్రీక్వెంట్గా చెకప్ చేయడం, టార్గెట్స్ మీట్ అయ్యాయా లేదా చూసుకోవడం చాలా అవసరం. హైపో హైపర్ థైరాయిడిజం ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందంటారా హార్ట్ మీద? డెఫినెట్గా రెండింటికి కూడా హార్ట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. మన సొసైటీలో హైపోథైరాయిడిజం చాలా కామన్. ఇండియాలో చాలామంది పేషెంట్స్ హాస్పిటల్స్కి వచ్చినప్పుడు షుగర్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది అని చెప్తూ ఉంటారు. చాలామంది ఆల్రెడీ థైరాయిడ్కి ట్రీట్మెంట్ కొడుతూ వాడుతూ ఉంటారు. సో థైరాయిడ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ప్రధానంగా వచ్చే ప్రాబ్లం ఏంటంటే హై బ్లడ్ ప్రెషర్ అండి. ఒక్కొక్కసారి వీళ్ళకి పెరికార్డియల్ ఫ్లూయిడ్ అంటారు, గుండె చుట్టూ ఒక పొర ఉంటుంది, దాంట్లో నీరు చేయడం కూడా ఒక కామన్ కండిషను. వీళ్ళకి కొంత హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ కూడా హయ్యర్ ఉంటుంది. హైపోథైరాయిడ్ అంటే థైరాయిడ్ తక్కువ ఫంక్షన్ చేయ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ఎక్కువ ఫంక్షన్ ఉన్న వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండడం అనేది ఒక ఫెయిర్లీ కామన్ ప్రాబ్లము. హైపోథైరాయిడిజం వల్లే కార్డియక్ కండిషన్ వల్ల సఫరింగ్ ఎక్కువ. ఒక్కళ్ళుద్దామండి మౌనిక గారిది. మౌనిక గారు హలో. హలో హలో మ్యామ్. మౌనిక గారు చెప్పండి. హలో సార్, నాకు కొంచెం గుండె దగ్గర బరువుగా ఉన్నట్టు ఉంటుంది సార్, అలాగే పట్టించినట్టు ఉంటుంటే గుండె దడగా కూడా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చాలా డాక్టర్స్ చెప్పాను సార్,
తిరిగినప్పుడు వాళ్ళు చాలా నేను చాలా టెస్ట్లు చేయించుకున్నాను, ఇలా టూ డేకో టీఎంసీ ఎంజియోగ్రామ్ ఇవన్నీ చేయించుకుంటున్నాను, 24 అవర్స్ ఉంటారు కూడా పెట్టించుకున్నాను సార్. అయినా సరే ఇన్ని టెస్ట్లు చేయించుకున్నా సరే వాళ్ళందరూ కూడా నార్మల్ రిపోర్ట్స్ వస్తున్నాయి, మీకు యాంగ్జైటీ ఉంది అంటున్నారు. రీసెంట్ గా 2 డేస్ బ్యాక్ కూడా నేను 2 డేకో టెస్ట్ చేయించుకున్నాను, అంతా కూడా సేమ్ ఇలాగే నాకు అనిపిస్తే 2 డేకో టెస్ట్ చేయించుకున్నాను, సేమ్ ఇలా నార్మల్ అనే వచ్చింది. ఆ డాక్టర్ కూడా యాంగ్జైటీ వల్ల వస్తుంది, యాంగ్జైటీ ఉంది అంటారు. ఇది యాంగ్జైటీ వల్ల వస్తుందా సార్, లేకపోతే ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నవా ఉండడం వల్ల కూడా వస్తుందా సార్? మీకు వయసు ఎంతమ్మా? వయసు 24 సార్. మీకు షుగర్ కానీ బీపీ కానీ ఉన్నాయా బై ఎనీ ఛాన్స్? ఆహా ఏం లేదు. మీ తల్లిదండ్రులు ఇద్దరు హెల్తీగానే ఉన్నారా? మీకు మ్యారేజ్ అయిందా? మీకు ఓవరాల్గా మీరు చెప్పే స్టోరీ, చాలామంది దగ్గరికి వెళ్ళాను, అనేక టెస్టులు చేశాను, ఎవరూ ఏమీ లేదు అన్నారు అంటే మీకేం లేదండి, అంత మట్టుకు క్లియర్గా తెలుస్తుంది. మీకు కంప్లైంట్స్ లేవని నేను అంటలేదు, కానీ జబ్బు ఏమీ లేదు. మీరు సాధ్యమైనంత మట్టుకు దాన్ని మనసులోంచి తీసేసి మీ చదువు కానీ మీరు చేస్తున్న ఉద్యోగం మీద కానీ కాన్సన్ట్రేట్ చేయడం మంచిది. అంటే ఒక్కోసారి యాంగ్జైటీ వల్ల రావచ్చు, పర్టికులర్గా ఇలాంటి అమ్మాయిలు 20స్లో ఉన్న ఆడపిల్లలకి రావడం చాలా కామన్. వీళ్ళకి మెడిటేషన్ లాంటివి బాగా హెల్ప్ చేస్తాయి, హెల్ప్ చేయచ్చేమో. ఓకే, అంటే ఇన్ జనరల్గా హార్ట్ అటాక్ సింప్టమ్స్ అనగానే మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఎవరి ఎపిసోడ్లో, ఛాతి దగ్గర బరువుగా ఉండడం, చల్లటి చెమటలు పట్టడం, సంథింగ్ అన్యూజువల్గా ఒక్కోసారి అనిపిస్తూ ఉండదని. అండ్ ఉమెన్లో అయితే కొంచెం హార్ట్ అటాక్ సింప్టమ్స్ డిఫరెంట్గా ఉంటుంటాయి, ఒకసారి పెక్యులర్గా ఉంటాయి, గుర్తించలేకపోవచ్చు అని కూడా అంటుంటారు. అంటే ఉమెన్లో ఎలా ఉంటాయి అంటారు? అవును, ఇది కరెక్ట్. అది ఇప్పుడు పూర్వం కంటే లేడీస్లో ప్రాబ్లమ్స్ మనం ఎక్కువ చూస్తున్నాము. ఒకప్పుడు అసలు ఆడవాళ్ళకి హార్ట్ అటాక్ తక్కువ వయసులో రావడం అనేది అసలు మనం కనీవిని ఎరగంది. బాగా వయసు ఎక్కువైపోయి 60 70లు వచ్చిన వాళ్ళకి లేడీస్కి హార్ట్ అటాక్ వచ్చేది, ఎందుకంటే ఈ సెక్స్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల కొంత ప్రొటెక్షన్ ఉంటుందని మన నమ్మకం. అయితే ఈ మధ్యకాలంలో ఈ ప్రొటెక్షన్ పోయినట్టుగా అనిపిస్తుంది, ఎందుకంటే వీళ్ళలో చాలామందికి డయాబెటీస్ వస్తుంది తక్కువ వయసులో, చాలామందికి హై బ్లడ్ ప్రెషర్ వస్తుంది, వీళ్ళు కూడా ఉద్యోగాలకు బయటకు వెళ్తున్నారు, సో సొసైటల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఫేస్ చేస్తున్నారు, డ్రైవింగ్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే చాలామంది ఆడపిల్లలు ఇప్పుడు స్మోకింగ్ కూడా చేస్తున్నారని వింటూ ఉంటాము. సో వీళ్ళకి మగవాళ్ళకి ఏమీ పెద్ద తేడా లేదేమో, అందుచేత ఇంతమందికి వస్తున్నదేమో. నేను చాలామంది పేషెంట్స్ చూసాము, ఏ రకమైన మనకి తెలిసి ఏ రకమైన ప్రాబ్లమ్స్ లేకుండా రక్తనాళాల్లో బ్లాక్స్ రావడం, బైపాస్ చేయడం, ఇది యాంజియోప్లాస్టీ చేయడం ఇవి జరుగుతూనే ఉంటాయి. సో ఇవాళ లేడీస్కి పూర్వం ఉన్నంత ప్రొటెక్షన్ లేదు తమ యొక్క సెక్స్ హార్మోన్స్ వల్ల. సో వీళ్ళు అందరిలాగే వీళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళకి హార్ట్ అటాక్ వస్తే మెయిన్గా ఏంటంటే పేషెంట్ కొట్టి పడేస్తారు. పేషెంట్ యొక్క భర్త కానీ తల్లిదండ్రులు కానీ అరే మీ ఏం రాదు మీ ఆడవాళ్ళు ఊరికే అంటుంటారని చెప్తూ ఉంటారు. డాక్టర్స్ కూడా చాలామంది వాళ్ళని సీరియస్గా తీసుకోరు. వెళ్తూ వెళ్తూ ఉంటే సరే ఎందుకైనా మంచిది ఒక ఈసీజీ తీయండి అంటే గడే ప్రాబ్లం బయటపడుతుంటుంది. దిస్ ఇస్ అన్ఫార్చునేట్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. అంటే సింప్టమ్స్ ఏమైనా తేడాలు? సింప్టమ్స్ కూడా వీళ్ళు మనకి మామూలుగా అందరూ మగవాళ్ళు చాలామంది చెప్పేటట్టు టిపికల్ సింప్టమ్స్, మనకి టిపికల్ అంటే మనం అలా అనుకుంటాం అనమాట, గుండె సెంటర్లో రావడం, సివియర్ పెయిన్ రావడం, చెమటలు రావడం, వామిటింగ్స్ రావడం, ఈ రకమైన కంప్లైంట్స్ లేడీస్లో ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. అందరికీ ఉండమని నేను అన్ను. వీళ్ళు చాలామంది ఏంటంటే ఒక రకమైన పెక్యులర్ వీక్నెస్ అని వస్తూ ఉంటారు, ఎందుకో వీక్ అయిపోయారు, ఏంటో అర్థం కావట్లేదు, అట్లా అది హార్ట్ అటాక్ అయి ఉండొచ్చు, దట్స్ నాట్ అన్కామన్. సో వీళ్ళకి అంత క్లాసికల్గా కంప్లైంట్స్ ఉండకపోవచ్చు, గుచ్చుగుచ్చు అడిగితేనే వాళ్ళు చెప్పచ్చు. వాళ్ళు సొంతంగా కూడా స్వతహాగా కూడా ఫీమేల్స్ ఏం చేస్తారంటే హాస్పిటల్స్లో డాక్టర్స్కి తెలుస్తుంది, కొంత సింప్టమ్స్ని అండర్ ప్లే చేయడానికి ట్రై చేస్తారు, అబ్బాయి నాకేం లేదు అని చెప్పడం చాలా కామన్ అనమాట. సో దానివల్ల కూడా మనము డయాగ్నోసిస్ లేట్ అవుతూ ఉంటుంది. ఉమెన్ అయితే ఏ ఏజ్లో స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకుంటే మంచిది, మెన్ అయితే ఏ ఏజ్లో, ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లమ్స్ సమదర్ కోమార్బిడిటీ బీపీ షుగర్ లాంటివి ఉన్న వాళ్ళు అయితే ఇంకే ఏ ఏజ్లో చేయించుకోవడం బెటర్? ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఇప్పుడు మనం ఆడ మగ అన్న తేడా చూపించడం అవసరం లేదండి, అందరికీ కూడా హెల్త్ చెకప్ అవసరం, స్కూల్ పిల్లల దగ్గర నుంచి అవసరం. ఇందాక మీరు చెప్పారు చూసారు ఏ కారణం లేకుండా హార్ట్ అటాక్ ఎందుకు వస్తుందని, కొలెస్ట్రాల్ అప్పుడు పట్టుకుంటేనే దానికి యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఏదైనా కొద్దిగా ఏదైనా స్కూల్కి వెళ్ళి చూడండి, ఎంతమంది పిల్లలు లావుగా ఉంటారు, వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తే ఆ చిన్న వయసులోనే హై బీపీ ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. ఎవరు చెక్ చేయరు చిన్నపిల్లలకి బీపీ, వాళ్ళకి షుగర్ ఎవరు చెక్ చేయరు, వాళ్ళకి కొలెస్ట్రాల్ ఎవరు చెక్ చేయరు. అన్ఫార్చునేట్గా ఇవన్నీ చెక్ చేయాల్సిన అవసరం ఉంది. స్కూల్లో ఉండగా బిఫోర్ 10th ఒకసారి కంప్లీట్ చెకప్ చేసి ఉండాలి, బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ ఇవన్నీ చేస్తే వాళ్ళని వెయిట్ తగ్గించుకోవాలి, డైట్ మార్చుకోవాలి, ఇవాళ తింటున్న తిళ్ళు తినకూడదు, ఇవన్నీ చెప్పడం చాలా అవసరం. అలా చేస్తే
ఫ్యూచర్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది. రాహుల్ గారు కాల్. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి. మా డాడీకి లాస్ట్ ఇయర్ యాక్చువల్ గా ట్రెడ్మిల్ టెస్ట్ అన్ని చేయించాము. అప్పుడు చేయించినప్పుడు హీ ఈస్ కంప్లీట్లీ ఫైన్, అంటే ఎటువంటి ప్రాబ్లం లేదు ఈసీజీ వాటిల్లో. తర్వాత ఎఫెక్టెడ్ విత్ కోవిడ్ అనమాట, కొద్దిగా సివియర్ అయ్యి ఎస్పిఓటీ లెవెల్స్ కానీ సిరాక్స్ కూడా వాడారు. ఆఫ్టర్ 2 మంత్స్ తర్వాత హీ గాట్ ఏ హార్ట్ అటాక్. ఓకే. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర తీసుకుంటే ఒక యాంజియోగ్రామ్ చేసి ఒక స్టెంట్ వేశారు. అండ్ సెకండ్ దాంట్లో ఏంటంటే నౌ దర్ ఇస్ 1 మోర్ స్టెంట్ ఆల్సో విచ్ నీడ్స్ టు బి డన్ అని చెప్పేసి యాంజియోరిజం ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఓకే. అంటే వర్ష వీడు అక్కడ అర్థం కావట్లేదు యాక్చువల్ గా. నేను ఇప్పుడు ఆయన యాంజియోగ్రామ్ చూడలేదు, సో ఐ కెనాట్ గివ్ యూ ప్రాపర్ అడ్వైజ్ ఆన్ దిస్. యూ హ్యావ్ టు గో టు ద డాక్టర్ అండ్ యూనో అగైన్ డిస్కస్ విత్ హిమ్. ఓకే, మళ్ళీ వెళ్ళి ఒకసారి మాట్లాడండి, వారి ఉద్దేశం ఏంటి, ఏం చేద్దామంటున్నారు, దానికి ఇంకొక వెసల్లో బ్లాక్ ఉంటే దానికి ఏం ట్రీట్మెంట్ చేయాలి, అవన్నీ కూడా కనుక్కోండి, డీటెయిల్గా మాట్లాడండి. ఆ బ్లాకేజెస్ పర్సంటేజ్ వీటన్నిటి మీద బట్టి చూడాల్సి ఉంటుంది, డిసిషన్ టేకింగ్ ఉంటుంది. ఓకే, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవా అంటే ఎంతవరకు వంశపారంపర్యం అండి? ఒకవేళ ఫ్యామిలీస్లో రన్ అవుతున్నాయి అనుకోండి, మీరు ఆల్రెడీ చెప్తున్నారు స్కూల్ ఏజ్ నుంచే చెకప్స్ చేయించుకోవాలని, అది ఇంకా అంత మన ఎవరికి రీచ్ అవ్వదు, ఆ ఏజ్లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయని ఎవరు గెస్ చేయరు. అట్లీస్ట్ ఒక 20s 30s స్టార్ట్ చేయడం బెటర్ అంటారా ఫ్యామిలీస్లో, అంటే క్లోజ్ రిలేటివ్స్లో హార్ట్ అటాక్ డెత్స్ ఉన్నప్పుడు? డెఫినెట్గా ఫ్యామిలీలో ఎక్కువ మందికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండాలని చూస్తే వాళ్ళకి, మా ఇంట్లో చాలామందికి వచ్చిందండి, అంటే 100% ఆ పేషెంట్ని మనం సీరియస్గా తీసుకోవాలి, కంప్లీట్గా ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది అటువంటి పేషెంట్కి. మోస్ట్ ఇంపార్టెంట్లీ కొలెస్ట్రాల్ చూడాల్సి ఉంటుంది, ఎల్డిఎల్ ఎంత ఉంది ఆ పేషెంట్కి, మనకు తెలిసిన రిస్క్ ఫ్యాక్టర్స్ అట్లీస్ట్ మనం చూడాలి. ఫ్యామిలీ హిస్టరీ ఉంది అంటే అది ఎప్పుడు కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం. ముందు నుంచి ఫిట్నెస్ ఉన్నవాళ్ళు హార్ట్ అటాక్కి గురైనా లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు స్టెంటింగ్ కానీ లేకపోతే బైపాస్ సర్జరీ ఇలాంటివి చేయించుకున్న వాళ్ళ తర్వాత ఇంకా ఫిట్నెస్ కంటిన్యూ చేయాలంటే కొంచెం భయపడుతుంటారండి, ఆ స్ట్రెస్ వల్ల ఇంకా హార్ట్ ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందేమోనని, దీని గురించి మీరేమంటారు? ఇది అవసరం లేదండి, వాళ్ళు ఒకసారి కంప్లీట్గా క్యూర్ అయిపోయిన తర్వాత దే కెన్ గో బ్యాక్ టు దేర్ రెగ్యులర్ లైఫ్ స్టైల్. దానికోసం భయపడి వాకింగ్ మానేసి, ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే వీళ్ళందరూ కూడా ఎక్సర్సైజ్ చేయడము, డైట్ ప్రికాషన్స్ తీసుకోవడం, ఇన్ని కూడా ఒకసారి హార్ట్ అటాక్ వచ్చాక ఒక స్టెంట్ వేసిన తర్వాతనే స్టార్ట్ చేస్తారు. ముందుగా స్టార్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ లేజీ. ఇప్పుడు పూర్వం కంటే ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ కంటే ఇప్పుడు కొంత హెల్త్ అవేర్నెస్ పెరిగిందని చెప్పాలి, బట్ ఈవెన్ నౌ వీ హ్యావ్ ఎ లాంగ్ వే టు గో. అంటే ఒకసారి హార్ట్ అటాక్ వచ్చాక స్టెంటింగ్ కానీ అదైనాక అంటే అగ్రెసివ్గా చేయడం ప్రమాదకరం అంటారా? అగ్రెసివ్గా చేయడం వల్ల పెద్ద అడ్వాంటేజ్ ఏం లేదు, యావరేజ్గా చేసినా సరిపోతుంది. మనకి ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ కూడా ఏంటంటే మంచి కార్డియోవాస్కులర్ హెల్త్ కోసము 150 మినిట్స్ పర్ వీక్ ఎక్సర్సైజ్ చేస్తే చాలంటారు. 150 మినిట్స్ అంటే మీరు సపోజ్ 5 డేస్ చేశారనుకోండి, సాటర్డే సండే వదిలేస్తే 5 డేస్ అంటే 30 మినిట్స్ చేస్తే సరిపోతుంది. అగ్రెసివ్గా వెళ్ళిపోయి జిమ్లోకి వెళ్ళి వెయిట్ లెత్ చేయాల్సినంత అవసరం లేదు, వెళ్ళి చేస్తూ ఉంటారు. లేదు అట్లా అని నేను చెప్పను, అంటే విపరీతమైన ఎక్సర్సైజ్ చేస్తే బాడీ బిల్డింగ్ అది చేస్తే దాని సంగతి నేను చెప్పలేను, కానీ మామూలుగా ఈ చాలామంది పిల్లలు వీళ్ళు జిమ్కి వెళ్తే మంచిది, ఎందుకంటే ఒక్కళ్ళు కూర్చుంటే అంత కాంపిటేటివ్ మూడ్ ఉండదు, జిమ్కి వెళ్తే పక్కన 10 మంది ఉంటారు అని చెప్పి మనం కూడా ఎక్సర్సైజ్ చేస్తామంటే దట్ ఈస్ అడ్వైజబుల్ అండ్ దట్ ఈస్ ఎ కరెక్ట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ ఆల్సో, కానీ అంత అవసరం కూడా లేదు, మీరు మామూలుగా ఎక్సర్సైజ్ చేసినా కూడా చాలు. ఓకే. ఉమెన్ అంటే ఏ ఏజ్ వాళ్ళైనా ఇప్పుడు నవేడేస్ అంతా వాళ్ళకి కూడా సేమ్ రిస్క్ ఉంది జస్ట్ లైక్ మెన్ అని చెప్తున్నారు కదండి, అంటే మెనోపాజ్ దశలో మాత్రం ఇంకా ఆ ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ తగ్గడం వల్ల ఇంకా రిస్క్ ఎక్కువ అవుతుంది కాబట్టి, అంటే కాల్షియం సప్లిమెంట్స్ ఇలాంటివి తీసుకుంటారు కానీ ఇంకా హార్ట్ గురించి ఎలాంటి కేర్ తీసుకోరు, దానికి ఏమైనా మీరు సజెస్ట్ చేసే పాయింట్స్ ఉన్నాయా? వీళ్ళు డెఫినెట్గా మెనోపాజ్ తర్వాత రిస్క్ ఇంకా పెరుగుతుందండి, అందులో డౌటే లేదు. సెక్స్ హార్మోన్స్ యొక్క ప్రొటెక్షన్ ఏమాత్రం ఉన్నా అది తగ్గిపోతుంది కాబట్టి అది రిస్క్ డెఫినెట్గా పెరుగుతుంది పోస్ట్ మెనోపాజల్. వీళ్ళు అంచేత ఆ టైంలో ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది, ఫ్రీక్వెంట్గా చెక్ చేయించడం, బ్లడ్ ప్రెషర్ పెరగచ్చు, సో వీటన్నిటి వల్ల వీళ్ళు జాగ్రత్తగా ఉండడం అవసరం, ఫ్రీక్వెంట్ చెకప్ చేయించుకోవడం అవసరం. స్పెషల్గా ఏం లేదు, దే హ్యావ్ టు గో త్రూ ఆల్ ది యూజువల్ ఇన్వెస్టిగేషన్స్.
ఓకేనండి డాక్టర్ శరత్చంద్ర గారు, ఫిట్నెస్ గురించి ఎలాంటి అవగాహన ఉండాలి, ఎవరు ఎలా చేస్తే మంచిది, పోస్ట్ ట్రీట్మెంట్స్ తర్వాత కూడా ఎలాంటి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది, హార్ట్ అటాక్స్ రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మెన్ కానీ ఉమెన్ కానీ ఎలాంటి సిమ్టమ్స్ని నెగ్లెక్ట్ చేయకూడదు, అండ్ ట్రీట్మెంట్స్లో ఇప్పుడు అంటే ఎలాంటి చెకప్స్ ఉన్నాయి, ఆ చెకప్స్ ఎంత ఫ్రీక్వెంట్గా చేయించుకుంటే మంచిది, ఈ వివరాలన్నీ అందించినందుకు థ్యాంక్స్ ఎలాట్ అండి. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్, కీప్ వాచింగ్ టీవీ 5.